బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీకాకుళం విశాఖ జిల్లాలకు చెందిన 66 మంది చార్ధామ్ యాత్రికులు బద్రీనాథ్లో చిక్కుకుపోయారు. ఉదయం 7 గంటలకు బద్రీనాథ్ చేరుకోగా ఎడతెరిపి లేని మంచు కురిసిందని, దీంతో కొండపైనే చిక్కుకుపోయామని యాత్రికుల బృందం చెబుతోంది. మరో 3 రోజుల పాటు మంచు వర్షం కురవచ్చని వాతావరణ శాఖ హెచ్చరిస్తోందని, ప్రస్తుతం చిమ్మ చీకట్లో మగ్గుతున్నామని బాధిత యాత్రికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తం 104 మంది యాత్రికులు ఏప్రిల్ 26న చార్ధామ్ యాత్రకు బయలుదేరి వెళ్లగా, బాధిత యాత్రికులంతా 55 ఏళ్లకు పైబడిన వారిగా తెలుస్తోంది. వీరిలో 38 మంది సురక్షిత ప్రాంతానికి చేరుకోగా, మిగిలిన 66 మంది బద్రీనాథ్లో ఓ లాడ్జిలో తలదాచుకున్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, ప్రస్తుతం ఈ 66 మంది ఒక లాడ్జ్లో తలదాచుకున్నట్లు తెలుస్తోంది, వారి పరిస్థితి ఎలా ఉంది? అక్కడి నుంచి ఏమన్నా ఇన్పుట్స్ వస్తున్నాయా? తెలుస్తుంది, మొత్తంగా అక్కడికి వెళ్ళిన తెలుగు వాళ్ళ యాత్రికల్లో చూసుకుంటే 104 మంది ఒక బృందంగా వెళ్ళినట్టు సమాచారం. బద్రీనాథ్లో మంచు వర్షం కురవడం కారణంగా అక్కడ చిక్కుపోయినటువంటి యాత్రికులను సురక్షితంగా వారి ప్రాంతాలకు తరలించేందుకు ఢిల్లీలోని ఏపీ భవన్ అధికారి అయినటువంటి ఆర్జ శ్రీకాంత్ ప్రయత్నం చేస్తున్నారు. అలాగే పార్లమెంట్ సభ్యుడైనటువంటి రామ్మోహన్ నాయుడు కూడా యాత్రికులతో మాట్లాడారు. ఎందుకంటే ఈ యాత్రకు వెళ్ళినటువంటి బృందంలో కూడా శ్రీకాకుళం జిల్లాకు చెందిన జిల్లా పరిషత్ చైర్పర్సన్ అయినటువంటి ధనలక్ష్మి చౌదరి ఉన్నారు. ఆమె ఉండడం కారణంగా ఈ యాత్రికులు అక్కడ చిక్కుకున్నటువంటి సంఘటనకు సంబంధించినటువంటి వివరాలు తెలుగు మీడియాకు తెలియడం జరిగింది. ప్రస్తుతం అయితే 39 మంది సురక్షితంగా ఉన్నారు. దాదాపుగా 65-66 మంది ప్రస్తుతం చార్ధామ్ యాత్ర కారణంగా బద్రీనాథ్లో ఒక బస్ షెల్టర్ లో తలదాచుకున్నట్టుగా తెలుసినటువంటి సమాచారం. ప్రస్తుతం అయితే వర్షం తగ్గిన తర్వాత వారు ఏర్పాటు చేసినటువంటి వాహనాల్లోనే తిరిగి ఢిల్లీ నుంచి నేరుగా శ్రీకాకుళం వెళ్ళేందుకు వారు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే ఇంకా వర్షం కొద్దిగా తగ్గుముఖం పడినట్టుగా తెలుస్తుంది. ఆ తర్వాత వారి గమ్యస్థానంలో చేరుకునేందుకు యాత్రికులు తెలుగు వారు ప్రయత్నం చేస్తున్నారు. అయితే వారికి కావాల్సినటువంటి సౌకర్యాలను కల్పించేందుకు కూడా ఏపీ భవన్ అధికారైనటువంటి అడిషనల్ కమిషనర్ రాజశ్రీకాంత్, అలాగే కమిషనర్ ప్రవీణ్ ప్రకాష్ ఆదేశాల మేరకు ప్రస్తుతం యాత్రికులను అక్కడ నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. యా సురేష్, ఇప్పటికే ఆ వర్షంలో చిక్కుకుని ఉన్నటువంటి వాళ్ళకి కనీసం భోజనం కూడా లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉన్నట్టు తెలుస్తోంది. అండ్ సేమ్ టైం ఇంకొక 3-4 రోజులు ఇదే పరిస్థితి వాతావరణంలో కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తున్న నేపథ్యంలో ప్రభుత్వం తరపు నుంచి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? వాళ్ళకి సహాయక చర్యల్లో భాగంగా ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? మంగళవారం రాత్రి ఈ సంఘటన చోటు చేసుకుంది. మంగళవారం పూర్తిగా యాత్రికులందరూ కూడా పూర్తిగా చార్ధామ్ యాత్రకు వెళ్ళిన వాళ్ళందరూ కూడా 104 మంది సభ్యులు అక్కడ వర్షం కురవడం కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి. మంచు వర్షం కారణంగా, ఎందుకంటే సౌత్ పాటర్ నుంచి నార్త్ ఏకదం హిమాలయస్కి వెళ్ళినటువంటి వీరు యాత్రికులందరూ కూడా మంచు వర్షం కురవడం కారణంతో ఆ చలికి తట్టుకోలేకపోయారు, తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రాత్రి సమయాల్లో ఈ చార్ధామ్ యాత్రకు వెళ్ళేటువంటి ప్రదేశాల్లో భోజనాలు కూడా వారికి దొరకలేనటువంటి పరిస్థితి. ఒకవైపు చలి, మరోవైపు అకామిడేషన్ కూడా చాలా తక్కువగా ఉన్నటువంటి పరిస్థితి ఉంటుంది బద్రీనాథ్ లో. దాంతోపాటు నైట్ కావడం, దాంతో చలి ఉండటం కారణంగా తీవ్రంగా మంచు వర్షం కురుస్తుండటంతో భోజనాలు కూడా లేకపోవడంతో అధికారులు లోకల్ గా ఉన్నటువంటి వారితో మాట్లాడి వారికి తాత్కాలికంగా కావాల్సినటువంటి ఉపశమనం కలిగించారు. ప్రస్తుతమైతే 104 మంది కూడా సేఫ్ గా ఉన్నారు. వారి గమ్యస్థానాలకు చేరుకునేందుకు సౌకర్యాలు కల్పించేందుకు అధికారులు కూడా ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి. నిన్న రాత్రి, ఇవాళ ఉదయం మాత్రం వారికి భోజనాలు లేవు. ప్రస్తుతం అయితే వారు సేఫ్ గా ఉన్నట్టుగా తెలుస్తున్న సమాచారం గోపి. ఎస్, వాతావరణంలో మార్పుల కారణంగా అంటే ఈశాన్య రాష్ట్రాల్లో వస్తున్న తుఫాను ప్రభావంతోనే ఈ మంచు వర్షం కురుస్తున్నట్టు అనుకోవాలా సురేష్? కేంద్ర వాతావరణ శాఖ అధికారుల సూచనల మేరకు తెలుస్తున్న సమాచారం, వారి యొక్క రిపోర్ట్స్ చూసుకుంటే వెస్ట్ రాజస్థాన్ లో ఉన్నటువంటి పరిస్థితులు గతంలో చూసుకుంటే మంచు తుఫాను అక్కడ పూర్తి స్థాయిలో ఇసుక తుఫాను కారణంగా 30 మంది చనిపోయారు. దీని కారణంగా నార్త్ అలాగే నార్త్ వెస్టర్న్ బెల్ట్ లో ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఈ ఇసుక తుఫాన్ తో పాటు వర్షము, అలాగే హిమాలయ ప్రాంతంలో ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు కాబట్టి హిమాచల్ ప్రదేశ్ కానీ ఇటు ఉత్తరాఖండ్ ఈ పరిసర ప్రాంతాల్లో ఇసుక తుఫాన్ బదులు మంచు వర్షం కురిసినటువంటి పరిస్థితి. దీని కారణంగానే తెలుగు వారు చిక్కుకోవడం జరిగింది. ప్రస్తుతం అయితే వారు సురక్షితంగానే ఉన్నారు. వారి గమ్యస్థానాలకు చేరుకునేందుకు ముందుకెళ్తున్నారు. వాతావరణ శాఖ అధికారుల రిపోర్ట్స్ మేరకు మాత్రం ఈదురుగాలులు వెస్టర్న్ బెల్ట్ లో, నార్త్ సంబంధించినటువంటి బెల్ట్ లో హిమాలయస్ ప్రాంతాల్లో మంచు వర్షం, ఇటు ఢిల్లీ పరిసర ప్రాంతాలు ఎన్సీఆర్ లో చూసుకుంటే ఈ ఇసుక తుఫాను, మరోవైపు ఎండ తీవ్రత ఎక్కువ ఉండేటువంటి అవకాశం ఉన్నట్టుగా సమాచారం అందుతుంది. ప్రస్తుతం అయితే
అధికారుల సమాచారం మేరకు 104 మంది కూడా సురక్షితంగా యాత్రికులు తెలుగు వాళ్ళు ఉన్నట్టుగా తెలుస్తున్న సమాచారం. గతంలో మనకి చాలా అనుభవాలు ఉన్నాయి. ఈ చార్ధామ్ యాత్రకు వెళ్లి వరదలు వచ్చినప్పుడు ఎంతమంది చనిపోయిన విషయం మనకి చాలా అనుభవాలు ఉన్నాయి. కానీ ఈ నేపథ్యంలో ఇప్పుడు అక్కడ ఉన్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో అటు బంధువులు కానీ యాత్రకు ఎవరైతే వెళ్లారో వారి బంధువులు కానీ యాత్రికులు కానీ తీవ్ర భయాందోళనకు గురయ్యే పరిస్థితి, ఈ పరిస్థితి నుంచి వాళ్ళని బయటకు తీసుకురావడానికి అటు ఏపీ భవన్ అధికారులు వాళ్ళతో ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేశారు అక్కడ ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళతో? గోపి, అధికారుల సమాచారం మేరకు ఇటు లోక్సభ ఎంపీ రామ్మోహన్ రెడ్డి సమాచారం మేరకు వారి యాత్రికులతో మాట్లాడడం జరిగింది. వారి నుంచి ఇన్పుట్ తీసుకుంటే యాత్రికులు ప్రస్తుతం సురక్షితంగా ఉన్నారు. గతంలో ఏదైతే చార్ధామ్ యాత్రలో ప్రకృతి విభత్సం జరిగిందో అలాంటి పరిస్థితులు మాత్రం పునరావృతం ప్రస్తుతం అయ్యేటువంటి సిచ్యువేషన్ లేదు. మంచి వర్షం మాత్రం కురిసింది. దాని కారణంగా సదరం బెల్ట్ లో నుంచి వచ్చిన వాళ్ళు నార్త్ ఎగ్జామ్ హిమాలయస్ కి వెళ్ళినటువంటి పరిస్థితుల్లో అక్కడ చలి వాతావరణంలో మరోవైపు మంచి వర్షం కురడం కారణంగా వారి యొక్క వాతావరణానికి అక్కడ ఇమడలేకపోయారు. దాంతో పాటు రాత్రి కావడం, అదే కాకుండా షెల్టర్ సరిగా లేకపోవడం, భోజన వసతి లేకపోవడంతో వాళ్ళు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే ప్రస్తుతం సురక్షితంగా ఉన్నారు. కొద్దిగా వర్షం తగ్గుముఖం పడినటువంటి పరిస్థితి, డే టైం కాబట్టి వారు సురక్షిత ప్రాంతాలకు తరలించి యాత్రను మధ్యలో ముగించి వాళ్ళు తిరిగి వస్తారా లేదనుకుంటే కండిస్తున్నారు. అధికారులు యాత్రికులతో చర్చలు జరపడం జరుగుతుంది. ప్రస్తుతం అయితే సురక్షితంగా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ సురేష్. మరిన్ని అప్డేట్స్ కోసం మిమ్మల్ని మళ్ళీ సంప్రదిస్తాం. రైట్, అది చూస్తున్నాం. శ్రీకాకుళం విశాఖ జిల్లాలకు చెందిన 66 మంది చార్ధామ్ యాత్రికులు బద్రీనాథ్లో చిక్కుకుపోయారు. ఉదయం 7 గంటలకు బద్రీనాథ్ చేరుకోగా ఎడతెరిపి లేని మంచు వర్షం కురిసిందని, దీంతో కొండపైనే చిక్కుకుపోయామని యాత్రికుల బృందం చెబుతోంది. మరో 3 రోజుల పాటు మంచు వర్షం కురవచ్చని వాతావరణ శాఖ ఇటు హెచ్చరిస్తోంది. ప్రస్తుతం చిమ్మ చీకట్లో మగ్గుతున్నామని బాధిత యాత్రికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తం 104 మంది యాత్రికులు ఏప్రిల్ 26న చార్ధామ్ యాత్రకు బయలుదేరి వెళ్లగా బాధిత యాత్రికులంతా 55 ఏళ్లకు పైబడిన వారిగా తెలుస్తోంది. అయితే ప్రస్తుతం వారంతా సురక్షితంగా ఉన్నట్లు ఇటు ఏపీ భవన్ అధికారులు అలాగే ఎంపీ రామ్మోహన్ నాయుడు కూడా వారితో మాట్లాడి వారికి భోజన ఏర్పాట్లు కానీ అలాగే వారు సురక్షిత ప్రాంతాలకు వెళ్లేలాగా అండ్ వారిని మళ్ళీ వెనక్కు తీసుకొచ్చేలాగా సురక్షితంగా ఏర్పాట్లు చేస్తున్నట్లుగా ప్రస్తుతం మా ప్రతినిధి చెప్తున్నారు.